వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయానికి సంబంధించిన బంగారం తరలింపు వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ ఆలయానికి సంబంధించిన బంగారాన్ని శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉంచుకోవడం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శనివారం పొద్దున్నే బ్యాంకు లాకర్లో పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ ఆర్జేసీ ఆభరణాల నాణ్యత నిపుణులు మెదక్ చేరుకొని విచారణ చేపట్టారు. ఆలయానికి సంబంధించిన లాకర్ ఉన్న ఇండియన్ బ్యాంకుకు చేరుకొని ఈవో బంగారాన్ని కరిగించేందుకు హైదరాబాద్ ఎప్పుడు వెళ్లారు, అక్కడి నుంచి మెదక్ ఎప్పుడు చేరుకున్నారు, లాకర్లో ఎప్పుడు భద్రపరిచారు, ఎంత పరిణామం ఉంది అనేది ఆరా తీస్తున్నారు. ఏడుపాయల అమ్మవారి గోల్డ్ను ఉదయం 7:15 ఏడుపాయల ఈవో సారా శ్రీనివాస్ సెక్యూరిటీతో బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేంద్ర తెలిపారు. అది మింట్ నుంచి వీళ్ళు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఐటమ్స్ తీసుకొచ్చేటప్పుడు తగిన బందోబస్తు తోటి ఆ ఐటమ్స్ని పోలీసు సెక్యూరిటీ అనమాట తగిన బందోబస్తు తీసుకొని అది ఆ ఐటమ్స్కి ఇన్సూరెన్స్ అది చేయించుకొని తీసుకొని వస్తారు. తీసుకొచ్చేసి ఇక్కడ భద్రంగా వాళ్ళ టెంపుల్ లాకర్లోను బ్యాంక్ లాకర్లోను సెక్యూరిటీ అది చూసుకొని పెట్టుకుంటారు. ఆ ఇన్సూరెన్స్ నిన్న తెచ్చిన దాంట్లో ఉందా మేడం? అక్కడ టైం లిమిట్ ఉంటుందా? ఇప్పుడు మీరు ఏం చూస్తారు మరి? సార్ ఆ ఇన్సూరెన్స్ చూపిస్తారా? సార్ టైం లిమిట్ ఉంటుందా? మింట్లో. ఎవరి ఇంట్లో? మింట్. మింట్ ఎక్కడ మేడం? మింట్ నుంచి ఎప్పుడు తెచ్చారు మేడం ఇది? మీరు చెప్పాలి మేడం ఎంక్వైరీకి. మీరు ఇలా గేట్ ఉన్నది, ఆ గేట్ల గేట్ వస్తుంది, అది చూసి అది మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి అందరూ వచ్చారు రాగానే ఎంటనే పోలీస్ వాళ్ళకి ఎంటనే వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను ఇంట్లోనే ఉన్నాను, కార్లు అట్లనే పెట్టాను మేడం, మేము ఇంట్లో గేట తీసుకెళ్ళాను అట్లనే పెట్టి వీళ్ళందరూ తిరుగుతుంటే నాకు కొంచెం భయమైంది. వీళ్ళు కాకుండా ఇంకా వేరే అదర్ పర్సన్స్ కూడా కొంతమంది బండి మీద ఇటు కూడా తిరుగుతూ ఉన్నారు. భయం అయితే అంటే సిఐ గారు ఫోన్ చేశాను, ఫోన్ చేసి తిట్టాను, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు, మేడం గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి అడుగుండి ఎట్లా ఏ పరిస్థితి ఎంత ఉంది బంగారం అంటే ఎంతైనా మనం మెల్ట్ నుంచి తెచ్చిన కాపీ ఎస్పీ గారికి పెట్టడం జరిగింది సార్. ఎస్పీ గారికి వాట్సాప్ పెట్టడం జరిగింది. పెట్టగానే అప్పటికే దాన్ని ఏం చేశారు, మీకిట 10:30 టైంలోనే మీకు మీకిట వాట్సాప్ పెట్టాను సార్. అంటే పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ మేడం సిఏ గారితో నడిపించింది, ఎంత గోల్డ్ ఏం తింటే ఇట్టి ఉన్నది మేడం నాకు, నేను కార్లకే తీయాలని అట్లే ఉందని చెప్పాను. లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి మేడం అని. అప్పుడు మేడం గారు ఏం చేశారంటే మన వేణు ఎస్టీఓ గారికి ఫోన్ చేయించారు. ఎస్టీఓ గారు ఏంటి మన వేణు అని ఉన్నాడు సార్, అందులో ఫోన్ చేయించారు. ఫోన్ చెప్పి మీ దాంట్లో ఏమైనా లాకర్ ఓపెన్ ఇట్లా ఉన్నదా అని అడిగారు ఎస్టీఓ దాంట్లో. మా దాంట్లో ఏం ఫెసిలిటీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళు చెప్పే వరకు మళ్ళీ ఏం చేశారు, మేము ఇద్దరు పొందుతున్నాం పంపిస్తాము టీసీ గారు, టీసీ గారిని పంపించి నా దగ్గర పెట్టారు సార్. పెట్టినాక గేట అప్పటికి ఇంకా అదర్ పర్సన్ తిరుగుతూనే ఉన్నారు సార్. తిరుగుతుంటే మళ్ళీ ఫోన్ చేస్తాం, 2 కాల్స్ నడుస్తున్నాయి సార్. నడిచిన తర్వాత మేము ఏం చేస్తామంటే 5 గన్మెన్లను పంపించాము మా ఇంటికి. ఈ 5 గన్మెన్తో మీరు హెల్ప్ అనుకోండి అని చెప్పేసి అంటే మీకు ఫోటోలు గేట అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర, మా ఇంటి దగ్గర గన్మెన్లు అన్నీ ఉన్నాయి, ఒక గన్మెన్ మీరు హెల్ప్ అనుకోండి, నేను లోపల వెళ్ళి పండుకున్నాను సార్. మళ్ళీ నాకు 6:30 మళ్ళా మన బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేశాను సార్. ఇమీడియట్లీ మేము పొద్దున్నే లాకర్లో పెట్టేయాలి, మాకు పెట్టుకుంటే కదా బాధ్యత అని చెప్పేసి ఏంటంటే మళ్ళీ వాళ్ళ గన్మెన్లతోనే మేము లోపల వచ్చేసి లోపల భద్రపరిచాము సార్. భద్రపరిచిన తర్వాత వెంటనే మెసేజ్ మీకు ఇచ్చాము, మేడం గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము సార్. ఇది జరిగిన విషయం. అతను నడుచుకొని బంగారాన్ని కానీ వెండిని కానీ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన ఏమని చేస్తున్నాడంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను పోలీసులకు ఫోన్ చేసినా వాళ్ళకి ఫోన్ చేసినా అని చెప్పాడు. విషయాలన్నీ కూడా మేము కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తాము. కమిషన్ గారు ఎట్లాగో ఏదంటే అది చర్య తీసుకుంటాం. ఎంత వచ్చింది చెప్పండి సార్. ఓకేనా? అదే చెయ్యాలి.